హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించిన తేదీ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మూడు పథకాలకు సంబంధించి ఎంత డబ్బులు అనేది పెంచడం జరిగింది. ఆ మూడు పథకాలు అనేది ఏమిటి అనే దానికి సంబంధించిన తాజా సమాచారం అయితే ప్రస్తుతానికి మీడియాకి అయితే లీక్ అవడం జరిగింది. ఆ మూడు పథకాలు ఏమిటి, ఎంత డబ్బులు అనేది పెంచడం జరిగింది, దీనికి సంబంధించిన కొంత సమాచారం నేను మీకైతే తెలియజేస్తాను. మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర అనేది ఈ రోజుతో ముగుస్తుండ ఈ నెల 25వ తేదీన నామినేషన్ వేస్తున్నట్లు ఇప్పటికే సమాచారం అయితే విడుదల చేయగా, 25వ తేదీన నామినేషన్ వేసిన తర్వాత 26వ తేదీ నుంచి సభలు నిర్వహించబోతున్నట్లు, ఈ యొక్క సభల్లో 26వ తేదీన అంటే ఈ నెల 26వ తేదీన మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లయితే సమాచారం ఇవ్వగా, గడప గడపకు మేనిఫెస్టో పథకంతో ఈ యొక్క పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే వెళ్లి చేర్చే విధంగా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వ పథకాలను యథాతథం చేస్తున్నట్లు, ఇందులో ముఖ్యంగా అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులను ఇద్దరు విద్యార్థులకు పెంచబోతున్నట్లు లేదా ఒకే విద్యార్థికి 30,000 రూపాయలు అందజేయబోతున్నట్లు తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు అందజేస్తారు అయితే తెలియజేయడం జరిగింది. అంటే ఒక చదువుకుంటే 15,000, ఇద్దరు చదువుకుంటే 30,000, ముగ్గురు చదువుకుంటే 45,000, నలుగురు చదువుకున్నట్లయితే 60,000 రూపాయల వరకు ఈ విధంగా ఇస్తామని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు భారీ మొత్తంలో అమ్మఒడి పథకాన్ని పెంచడంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అమ్మఒడి పథకాన్ని డబుల్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇకపోతే రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత రైతు భరోసా పథకాన్ని 20,000 రూపాయలకు పెంచుతున్నట్లు హామీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని 20,000 రూపాయలకు లేదా 25,000 రూపాయలకు పెంచబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇకపోతే మెయిన్ గా పెన్షన్కి సంబంధించి కూడా టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతున్నట్లు, గడిచిన 3 నెలలకు సంబంధించిన 1,000 రూపాయల చొప్పున జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, అది కూడా 1వ తేదీని అందరికీ ఇళ్ల వద్దకే వచ్చి పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా పెన్షన్ 4,000 రూపాయలను వచ్చే నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేసే విధంగా కానీ, లేకపోతే ఎన్నికల్లో గెలిచిన తర్వాత జూలై 1వ తేదీ నుంచి 4,000 రూపాయల పెన్షన్ అందరికి అందజేసే విధంగా దీనికి సంబంధించిన మేనిఫెస్టోలో ఈ యొక్క మూడు పథకాలకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది డబుల్ చేయడం, అలాగే పెన్షన్ 4,000 రూపాయలకు పెంచబోతున్నట్లు ఈ యొక్క 26వ తేదీ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరుగుతుంది.